తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో గోదావరి నది తీరం వద్ద ఆదివారం సరదాగా గడిపేందుకు వచ్చిన గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న నలుగురు బాలురు స్నానానికి గోదావరి నదిలోకి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వారి ఆచూకీ కొరకు గాలింపు చర్యలు చేపట్టగా గోదావరి నది తీరాన బట్టలు చిప్పులు కనిపించాయని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పడవలతో గోదావరి నది తీరంలో గాలింపు చర్యలు ముమ్మరం చేయమని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గల్లంతైన వారు బండరు నవీన్ కుమార్, ఎర్రంశెట్టి రత్నసాగర్, పంతాల పవన్, కండవలి వినయ్ గుర్తింపు. సార్ ఓకే, ఈరోజు నడిగడి గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. నలుగురు విద్యార్థులు మరి వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యా అనే ఉద్దేశంతో మరి కొంచెం కళాపాటలు తీసుకొని మరి ఇక్కడ గోదావరి మధ్యలో మరి పలావ తిని వచ్చే టైంలో మరి పూటు రావటం వల్ల మరి గుర్తు తెలియక నలుగురు కుర్రలు గర్రలు తీయరు. వారి కుటుంబానికి మనం సానుభూతి ప్రగాఢ తెలియజేస్తున్నాం. చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి సంఘటన జరగకూడదు. మరి అలా వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అదేవిధంగా మరి విద్యార్థులు అందరూ కూడా ఎవరూ కూడా మరి ఈ ప్రమాదమైన ఈ గోదావరి ఒడ్లు కానీ అందరూ అంటే గోదావరి అన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనకు వచ్చి ఏరియాకి వచ్చి మరి ఇక్కడ ఉన్న వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది కానీ ఉద్దేశంతో సరదాగా షికారుకి తిరుగుతారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి నలుగురు విద్యార్థులు గల్లంతవటం దురదృష్టకరం. మరి రాజుకి మరి ఉదయం మరి ఎంఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. ఈ నలుగురు రాజుకి మరి ఉదయం నుంచి వెతికి మరి వారికి మనం చేయవలసిన సపర్యాలన్నీ కూడా ప్రభుత్వం పరిగమే చేసి పెడతాం. తిండ్రులు దాటుకొని వశిష్ట గోదావరిలో ఉన్న గోదావరిలో స్నానానికి వెళ్ళినట్టు తిరిగి రానట్టు మనకు సమాచారం అండి. దానికి సంబంధించి ఒక 4 జతల చెప్పులు, 4 బట్టలు, 2 సెల్ ఫోన్లు మన స్పాట్లో గుర్తించడం జరిగింది. పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి ఇదంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ పరంగా, పోలీస్ పరంగా, అదేవిధంగా రెస్క్యూ టీం ఫైర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. రేపు మార్నింగ్ 5 o'clock ఆపరేషన్ స్టార్ట్ చేస్తామండి. ఇప్పటివరకు గాలించాము. పోటు పెరగడం వల్ల, అర్ధరాత్రి పడడం వల్ల కొంచెం రిస్క్ అని చెప్పేసి జస్ట్ ఇప్పుడు బోట్లు ఆపించడం జరిగింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30 స్టార్ట్ చేసి గాలి గాలించి ఏ విషయం కూడా మీకు తెలియజేస్తాం. ఎంతమంది? 4 పిల్లలని చెప్పేసి సమాచారం. అంటే ఇక్కడ గాలించారు, ఇప్పుడు ఆపేస్తున్నారు సార్? ఇప్పుడు ఆపేస్తున్నాను. ఓకే అండి. నమస్తే అండి, నేను గన్నవరం వేసాను. రాత్రి పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో ఈ 10th క్లాసు చదివే అబ్బాయిలు 10th పాస్ అయిన సందర్భంగా ఈ పార్టీ చేసుకునే నిమిత్తం లంకల వశిష్ట గోదావరి మధ్యలోకి వచ్చి ఈ స్నానానికి వెళ్ళినట్టు ఆ లంకలో వాళ్ళ బట్టలు చెప్పులు ఈ స్పాట్లో ఉన్నవి. తర్వాత ఆ 4 అబ్బాయిలు కూడా ఈ గోదావరి గల్లంతైనట్టు అనుమానిస్తున్నాను. దాని నిమిత్తం నిన్నంతా రాత్రి అంతా గాలించాము. ఇప్పుడు ఇంకా గాలింపులు కొనసాగుతున్నాయని ఈ మిస్ అయిన అబ్బాయిల నిమిత్తం ఏదైనా ఆచూకీ ఉన్నా కానీ లేని పక్షంలో ఈ గోదావరి బాయిలో చుట్టుపక్కల పరిసర గ్రామాలు ఏదైనా అనుమానిత వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనిపించిన ఎడల బాడీ కానీ పోలీసు వారి సమాచారం చెప్పని చెప్పి మీ ద్వారా వినిపించుకుంటున్నాను. థ్యాంక్ యూ.